హాయ్ అంజుడి, అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా వైఎస్పీ పార్టీకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ లీడర్స్కి, అందరికీ పేరు పేరున మీకు అందరికీ ఒకటి తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య వైఎస్సీపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో వాళ్ళు దాడులు చేయటం ఎక్కువగా అయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. ముఖ్యంగా కార్యకర్తలు అనేది మా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు మా పార్టీకి ఆస్తి, అసలైన సిసలైన వారసులు. అలాంటి కార్యకర్తల్ని మీరు ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది, వాళ్ళ మీద అటాక్ చేయటం కానివ్వండి, వాళ్ళు చంపటం కానివ్వండి, చాలా చూస్తున్నాయి. ఇప్పటికే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారు మీ దాడులు వల్ల. సో మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాజకీయాలు అంటే హత్య కాదు, రాజకీయాలు అంటే అభివృద్ధి. పగలు ప్రతీకారాలు ఇలా తీర్చుకోకండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ హత్యలు రాజకీయాలు ఆపండి, లేకపోతే ఈ వీడియో ద్వారా మీకు అందరికి హెచ్చరిస్తున్నాను. అదేంటంటే మేము ఎక్కువ కాలం మేము ఓపిక పట్టాం, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన తలుచుకుని ఉంటే వైఎస్సీపీ కార్యకర్తలు ఒక్కడు కూడా రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు, తిరగడానికి సహకరించేవారు కాదు, అందరు పారిపోయేవారు అండర్గ్రౌండ్లో. అలా జరిగేది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, పీస్గా శాంతియుతంగా వెళ్ళండి. రాజకీయాన్ని హత్య రాజకీయాలకు మార్చకండి, రాజకీయాలు మంచి రాజకీయాలుగా చూడండి. రాజకీయం అంటే ప్రజాసేవ. ఇప్పుడు మా చనిపోతున్న కార్యకర్తలు వాళ్ళు తిరిగి వాళ్ళ ప్యానల్ తీసుకెళ్తారా? మీరందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్కి, కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను, మాకెంత బాధ, ఎంత ఆవేదన కలుగుతుందో మీకు తెలియట్లేదు. ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను, మాకు చాలా ఆవేదనగా, చాలా బాధగా ఉంది. ఇలా ఇంకా మీరు ఆపండి, ఇలాంటి దాడులు మరీ జరిగితే మీకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు. మీకు సున్నితంగా మంచిగా మీకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాను, దాడులు ఆపండి, మీ పరిపాలన మీరు చూసుకోండి. థ్యాంక్ యూ.